నమస్కారం గురువు ఎటువంటి కోరికలైనా తీర్చేది వారాహి అమ్మవారు అంటారు అసలు వారాహి అంటే ఏంటి అమ్మవారిని పూజించి ప్రసన్నం చేసుకోవాలంటే ఎటువంటి పూజలు చేసుకోవాలి నమ శ్రీ నమః వారాహి అమ్మవారు ఆ పేరు తలుచుకుంటేనే చాలు సకల పాపాలన్నీ కూడా హరించుకుపోయేటటువంటి గొప్పనైనటువంటి నామము వారాహి అమ్మవారి యొక్క నామము ఈ వారాహి అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసిన అమ్మవారి ఉపాసన చేసిన మనిషి సాధించలేనిది అంటూ సృష్టిలో ఏది ఉండదు అంత విశేషమైనటువంటి ఆరాధన ఈ వారాహి అమ్మవారి యొక్క ఆరాధన మనకు గుప్త నవరాత్రులు అని చెప్పేసి నాలుగు నవరాత్రులు వస్తాయి అందులో ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన ప్రప్రథమంగా మనం ఆచరించేటటువంటి విధానం ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క వారాహి నవరాత్రులు చాలా అద్భుతంగా చేసుకుంటారమ్మా మన దిక్కు దసరా నవరాత్రులు ఎంత అద్భుతంగా చేసుకుంటారో ప్రతి ఒక్కరూ ఇది ఎక్కువగా ఒరిస్సా ప్రాంతాలలోను అస్సాము గౌహతి ఇలా ఉన్నటువంటి ప్రాంతాల్లో దీని గురించి మహారాష్ట్ర ఇలాంటి ప్రదేశాలు ఎక్కువగా ఈ అమ్మవారిని ఆరాధించడం జరుగుతుంది అంటే ఇవి చాలా మట్టుకు గుప్త నవరాత్రులు అని అంటారు అంటే రహస్యంగా చేసుకునేటటువంటి నవరాత్రులు అయితే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అమ్మవారికి మరొక పేరు కూడా ఉంటుంది రాత్రి దేవత అని అమ్మవారిని పిలవడం జరుగుతుంది ఈ రాత్రి దేవత అని ఎందుకన్నారు అంటే గనక ఈ వారాహి అమ్మవారు ఉదయం ఉదయం కంటే ఎక్కువ రాత్రి వరాలు ఎక్కువగా ఇచ్చేటటువంటి తల్లిగాను ఈ తల్లి ఎక్కువగా రాత్రుల పూట జనసంచారంలో తిరిగేటటువంటి విధానాలు ఎక్కువగా ఈ అమ్మవారికి ఉండడం జరిగింది అందుకే ఈ అమ్మవారిని రాత్రి దేవత అనడం జరిగింది అందుకే ఈ అమ్మవారిని కూడా ఎక్కువగా దర్శించుకోవాలంటే రాత్రి సమయంలో ఆరాధన చేసిన రాత్రి సమయంలో ఈ అమ్మవారిని పూజ చేసినా ఫలితాలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ మామూలు దేవతలలాగా చూసుకుంటే మనం ఏదైనా ఉదయం పూట చేస్తాం కానీ ఇలాంటి అమ్మవారికి మాత్రము ఎక్కువగా రాత్రుల పూట పూజ విధానం అనేటట్టు చెప్పడం జరిగింది ఈ అమ్మవారు కూడా ఎక్కడ ప్రధానంగా శాస్త్రంలో చెప్పబడింది అంటే సప్తమాతృకలలో ఒకటైనటువంటి తల్లిగా ఈ అమ్మవారిని చెప్పడం జరిగింది బ్రాహ్మి మాహేశ్వరి కౌమారి వారాహి వైష్ణవి తదా అని వారాహి ఈ అమ్మవార్లు అంటే సప్తమాతృకుల్లో ఒక ఒకటైనటువంటి తల్లి ఈ వారాహి అమ్మవారు అందుకే ఈ అమ్మవారి యొక్క క్షేత్రం కూడా నిజంగా చూడాలి అంటే చాలా అదృష్టం కాశీలో అమ్మవారి యొక్క క్షేత్రం ఉందమ్మా అమ్మవారిని కూడా దర్శించే వాళ్ళు ఎలా దర్శిస్తారు అనంటే కనుక నేరుగా ఎదురుగా దర్శించేటటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉండవు ఎందుకంటే అమ్మవారి యొక్క స్వరూపం చాలా ఉగ్ర స్వరూపంగా ఉంటుంది కొంతమంది చూడాలన్నా కూడా భయపడుతూ ఉంటారు అమ్మవారిని ఎలా దర్శిస్తారంటే కాశీలో ఈ అమ్మవారిని ఈ అమ్మవారి యొక్క శిఖరం మీద ఒక చిన్న హోల్ ఉంటుంది ఇంతే ఉంటుంది ఆ హోల్ నుంచే అమ్మవారిని దర్శించడం జరుగుతుంది ముద్ దీనికి అమ్మవారికి తలుపులు ఉండడం అలాంటివి ఏమీ ఉండవు ఉంటాయి అవి కేవలం పూజారు లోపలికి వెళ్ళడానికి మాత్రమే కానీ అమ్మవారి దర్శించే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క శిరస్సు మీద ఒక చిన్న రంధ్రం ఉంటుంది ఆ రంధ్రంలో నుంచి అమ్మవారిని దర్శించడం జరుగుతుంది అంత విశేషమైనటువంటి తల్లిగా అమ్మవారిని పూజించడం జరుగుతుంది అలాగే అమ్మవారి యొక్క ఆరాధన ఎలా చేసుకో ఆరాధన అంటే మనము వ్రతం లాంటిగా చేసుకోవడం ఒక పద్ధతి అలాగే అమ్మవారికి ఇంకొక పేరు కూడా ఉంది యజ్ఞవారాహి అని అమ్మవారికి పేరు అంటే యజ్ఞస్వరూపంగా అంటే అమ్మవారి దగ్గర శీఘ్రంగా వరాలు రాబట్టుకోవాలన్నా శీఘ్రంగా వరాలు పొందాలనుకున్న అమ్మవారి యొక్క అనుగ్రహం తొందరగా రావాలనుకుంటే ఇప్పుడు చాలామంది తొందరపాటు ఎక్కువగా అంటారు చూసారా అలాంటి వారికి తొందరగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే గనక యజ్ఞవారాహి అమ్మవారిని గనక ఆరాధన చేసినట్టయితే వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అసలు ఈ అమ్మవారిని ఎందుకు పూజిస్తారు అంటే గనక ఈ అమ్మవారి ఇచ్చేటటువంటి విశేషమైనటువంటి వరాలు ఏంటి అంటే గనక మనిషిని స్తంభింపజేసేటటువంటి వరం ఇస్తుంది అలాగే మనకు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు అలాగే మన శరీరంలో ఉన్నటువంటి మూడు వందల అరవై ఐదు రోగాలు ఇవన్నీ కూడా నశింపజేయడానికి ఈ అమ్మవారు మనకు ఉపయోగపడుతుంది అలాగే ఈ అమ్మవారి యొక్క శక్తి చాలా అనంతము లలితా పరమేశ్వరి అమ్మవారికి ఈ వారాహి అమ్మవారు సైన్యాధ్యక్షురాలిగా పనిచేసేటటువంటి విధానంలో ఆ తల్లి ఎప్పుడూ కూడా ఇటువైపు రా లలితా పరమేశ్వరి యొక్క మీరు ఫోటో చూస్తే గనక ఒకవైపు రాజశ్యామల అమ్మవారు ఉంటుంది మరో మరోవైపు వారాహి అమ్మవారు ఇద్దరు పక్కపక్కనే ఉంటూ ఉంటారు ఈ రాజశ్యామలమ్మవారు మంత్రిని పరిసేవిత అంటే సకల దేవతలకు మంత్రినిగా అమ్మవారు రాజశ్యామలమ్మారు వ్యవహరిస్తుంది అలాగే సైన్యాధ్యక్షురాలుగా ప్రతి ఒక్క సైన్యాన్ని ఒక రకంగా చూసుకోవాలంటే కనుక వారాహి అమ్మవారు చూసుకుంటుంది ఇలా ఈ అమ్మవారికి తేడా ఉంది శత్రునాశనం జరగాలన్న ఇప్పుడు మీరు ఇంతకు ముందు గతంలో క్వశ్చన్ శత్రునాశనం జరగాలన్న ఈ వారాహి అమ్మవారిని ఆరాధించే పద్ధతులు చాలా ఉన్నాయి ఈ వారాహి అమ్మవారికి కూడా రెండు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి దక్షిణాచార పద్ధతి రెండు వామాచార పద్ధతి ఈ రెండు రకాల పద్ధతులు ఈ అమ్మవారికి చెప్పడం జరిగింది శాస్త్రంలో ఈ అమ్మవారిని గనక మనం ఈ ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రుల్లో గనక ఎవరైనా ఆరాధన చేస్తే గనక నిజంగా చెప్తున్నాను వాళ్ళు మనసులో ఏ కోరికతోనైతే అమ్మవారిని ఆరాధన చేస్తారో ఆ కోరిక వితిన్ ఫార్టీ వన్ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ తీరిపోతుందమ్మ అంత శక్తిగల ఆ తల్లి ఆ వారాహి అమ్మవారు ఆ వారాహి అమ్మవారి యొక్క భర్త పేరు వరాహమూర్తి అని చెప్పేసి అమ్మవారికి భర్త ఉన్నాడు అలా వారాహి అమ్మవారిని పూజించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అనేక శక్తులు సిద్ధిస్తాయి భూత భవిష్యత్ వర్తమానాదులు తెలిసేటటువంటి జ్ఞానాన్ని కూడా ఈ అమ్మవారిని ఆరాధిస్తే తెలుసుకునేటటువంటి గొప్ప గొప్పనైన విధానాలు ఎన్నో ఉన్నాయి భవ గతంలో కూడా చాలామంది ఋషులు మునులు ఈ అమ్మవారిని ఆరాధించి భూత భవిష్యత్ వర్తమానాదులు తెలుసుకొని మనకు ఈ జ్యోతిష గ్రంథాన్ని కూడా అందించారని చెప్పేసి కొన్ని కొన్ని పురాణ గాథలో చెప్పడం కూడా జరిగింది అంటే ఒక జ్యోతిష్యుడికి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటటువంటి జ్ఞానం కూడా ఉంటే గనక ఆపదల నుంచి అనర్థాల నుంచి కాపాడేటటువంటి విషయాలు కూడా ఆ జ్యోతిష్యుడు చెప్పగలిగినటువంటి జ్ఞానం కలుగుతుంది అందుకే చాలామంది జ్యోతిష్కులు కానీ అమ్మవారి ఆరాధన ఎందుకు చేస్తారంటే గనక భూత భవిష్యత్ వర్తమానాదులు ముందుగా తెలిస్తే రాబోయేటటువంటి విపత్తులు పోనీ ఆ విపత్తులు కాకపోయినా తన దగ్గరికి వచ్చేటటువంటి ఎవరైతే ఆపద కోసం ఆపద తీరిపోవాలని వస్తారు అలాంటి వారికి భవిష్యత్తులో వచ్చే ఈ యొక్క ఉపత్తులు ఉపద్రవాలు ఏవైతున్నాయో అవి కూడా తెలియజేస్తే ఇలా చేసుకోండి అని చెప్పడానికి కూడా ఈ అమ్మవారి యొక్క ఆరాధన ఉపయోగపడుతుంది అంత విశేషమైనటువంటి ఆరాధన ఈ యజ్ఞవారాహి అమ్మవారి యొక్క అందుకే ఈ ఆషాఢ మాసం వచ్చింది అంటే కనుక చాలామంది తమ తమ ఇళ్లల్లో ప్రత్యేకంగా ఈ యజ్ఞవారాహి అమ్మవారి యొక్క పూజను చేసుకొని యజ్ఞం చేసి ఎనిమిది మంది కన్నెపిల్లలు ఉంటారు కదా వాళ్లకు చక్కగా అమ్మవారి యొక్క అవతారంగా చేసి వాళ్ళకు వాయనాలు ఇవ్వడం జరుగుతుంది ఇలా చేయడం ద్వారా సాక్షాత్తు ఆ వారాహి అమ్మవారు నిరంతరం మన ఇంట్లోనే శాశ్వతంగా కొలువు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి ఆ తల్లి కొలువు ఉన్నటువంటి ఇంట్లో మనకు జీవితంలో కష్టం అనేటటువంటిది మన ధరికి చేరకుండా ఆ తల్లి నిరంతరం మనల్ని కాపాడుతూ ఉంటుంది కనుక ఆ తల్లిని వారాహి వరాలిచ్చే తల్లే వారాహి అమ్మవారు అని చెప్పడం జరిగింది ఏ వరమైనా సరే నువ్వు మంచి కోసమా చెడు కోసమా అని సంబంధం లేదు వరాలి చేతల్లి వారాహి అమ్మవారు నువ్వు ఏ సాధన కోసమైతే అమ్మవారిని నువ్వు పూజ చేస్తున్నావో ఆ వరాన్ని తొందరగా ప్రసన్నం చేసుకునేటటువంటి అవకాశము కేవలం ఈ యజ్ఞ వారాహి ద్వారానే ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే కనుక ఏదైనా ఆస్తులు అమ్ముడుకుపోకపోయినా లేదంటే మనం అప్పుల బాధ నుంచి బయటపడాలనుకున్నా లేదా మనం ఆస్తులు సంపాదించుకోవాలన్నా విద్య జ్ఞానము ఏది సంపాదించుకోవాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగాలన్నా ఈ ఆషాఢ మాసంలో ఈ అమ్మవారి యొక్క యాగం చేసుకోండి వాళ్లకు తప్పకుండా నూటికి నూరు శాతం రిజల్ట్ ఉంటుందమ్మా అందుకే ఆషాఢ మాసం వచ్చి వచ్చింది అంటే చాలామంది ఈ యజ్ఞం కోసం బుకింగ్ చేసు చేసేసుకుంటూ ఉంటారు దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి ఆషాఢ మాసం వచ్చింది అంటే కనుక ఈ యజ్ఞం ప్రతి ఒక్క ఇంట్లో దాదాపు ప్రతి ఒక్క ఇంట్లో అంటే కేవలం ఇవి తొమ్మిది రోజులు ఉంటాయి కాబట్టి ఈ తొమ్మిది రోజులు తొమ్మిది ఇండ్లు రెడీగా అమ్మ పూజ చేసుకోవడానికి ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచే కాదు దాదాపు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి యజ్ఞవారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటున్నారు వాళ్ళకి ఇప్పటి వరకు గతంలో చాలా నష్టపోయినటువంటి వ్యక్తులు ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పటి వరకు వాళ్ళకు ఆ కష్టాలన్నీ తీర్చుకొని మంచి సన్మార్గంలో నడుస్తున్నారు వాళ్ళకంటూ ఇప్పుడు ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట అన్ని రకం సమృద్ధిగా ఉన్నది బ్రతకడానికి తినడానికి పని చేసుకోవడానికి వాళ్ళకంటూ ఒక మార్గం అనేటువంటి ఆ తల్లి కల్పించింది ఒకనొక సమయంలో అలాంటి వ్యక్తులు కూడా రోడ్డు మీద పడినటువంటి వ్యక్తులు కూడా ఆ తల్లిని నమ్ముకొని ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు దేనికైనా నమ్మకమే ప్రధానమమ్మ నమ్మకం లేనటువంటి జీవితం ఎప్పటికైనా ముడిపడదు అలాగే నమ్మకం లేనటువంటి ఏ పూజ అయినా సరే అది ఎప్పటికైనా వ్యర్థమే తప్ప దానివల్ల ప్రయోజనమేమి లేదు అందుకే ఏ ఆరాధన చేసినా ఏ పూజ చేసినా ప్రధానంగా మనం విశ్వాసం మనం మనస్సులో నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి ఆ ఫలితం అనేటటువంటిది ఎప్పుడు వస్తుందా దైవానికి వదిలేయాలి తప్ప చాలామంది ఏం చేస్తారంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు గురుగారు మనం పూజ చేశాం కదా మరి దాని ఫలితం ఇంకా చూపించడం లేదు కదా ఇవే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కనుక క్వశ్చన్స్ అడుగు నువ్వు పూజ చేసావు ఫలితం అనేటటువంటిది ఆ తల్లి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తుంది ఫస్ట్ నీ కర్మ నువ్వు పాపకర్మలు ఏవైతే అవి పూర్తిగా నశించాలి కదా అవి నశించినప్పుడు పుణ్యకర్మలు నీ దగ్గరికి రావాలంటే ఆ తల్లి కూడా నీకు కొంత సమయం ఇస్తుంది ఆ సమయం లోపల నువ్వు చేసిన యజ్ఞానికి నువ్వు చేసిన పూజకు తప్పకుండా ఏదో ఒక రోజు నీకు తప్పకుండా దాని ప్రయత్నము దాని ఫలితం రెండూ కూడా నీకు దక్కే తీరుతాయి కనుక యజ్ఞవారాహి అమ్మవారి యొక్క వ్రతాన్ని చేసినా పూజలు చేసినా యజ్ఞాన్ని చేసినా దాని యొక్క ఫలితము విశేషము అది మాటల్లో చెప్పలేము అంత గొప్పనైనటువంటి తల్లి ఆ వారాహి అమ్మవారు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు శ్రీమాత